ప్రభుత్వ ఉద్యోగులకు టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ డిఏ పెంపు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు టోటల్ డిఏ ట్వంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీతోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం నవంబర్ అయితే జరుగుతుందండి ఈ సమావేశంలో డిఏ పెంపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా మనకి వార్తలు అయితే వస్తు ఉన్నాయి ఒకవేళ డిఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఈ సమావేశంలో ఇస్తే కనుక మూల వేతనంలో రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ అయితే పెరగబోతుందండి ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న డీఏ ఇరవై పాయింట్ సున్నా రెండు పర్సంటేజ్ ఇక కాబట్టి పెంపుకొకవేళ ఇన్కేజ్ ఇన్ కేస్ ఆమోదం లభిస్తే ఇరవై పాయింట్ సున్నా రెండు మరియు కొత్తగా డిఏ పెంచింది టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ టోటల్గా ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ డిఏ అయితే ప్రభుత్వ ఉద్యోగులకి అందబోతుంది ఈ పెరిగిన డిఏను రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమల్లోకి ఇచ్చేందుకు కసరత్తు అయితే స్టార్ట్ చేస్తారండి పెరిగిన డిఏను నవంబర్ నుంచి మనకి నగదుగా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏను అయితే ప్రకటించింది అండి సో దసరా కానుకగా జూలై డిఏను కేంద్రం పెంచింది ఎప్పుడైతే కేంద్రం డిఏని పెంచుతుందో తద్ తదనుగుణంగా రాష్ట్రాలు కూడా డిఏని పెంచవలసిన అవసరం అయితే ఉంది ఎలాగో ఈ నెల తొమ్మిదిన అంటే ఇంకొక మూడు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి డిఏ పెంపుకు ఎటువంటి సమాచారమైన వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు అయితే మొదలయ్యండి ఒకవేళ ఇన్ కేస్ డిఏ పెంపుకి ఆమోదం లభిస్తే ఈ విధంగా మనకి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ పెరిగి టోటల్గా ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం డిఏ అయితే లభిస్తుంది సో జనవరి నుంచి జూలై జనవరి జూలై ఈ రెండు డిఏలు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి ఇవి కాకుండా ఇంకొక ఏడు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి అలాగే పిఎఫ్ఓ ఏపీజిఎల్ఏలో పిఆర్సీ ఏరియర్స్ డిఏ ఏరియర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ డిఏకి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్